హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మన దేశం గౌరవించే ఒక గొప్ప విషయాన్ని గురించి తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మన భారతదేశం అన్ని రంగాల్లో అద్భుతంగా కొనసాగుతోంది. అంతేకాదు, శత్రువులకు గట్టి పోటీని కూడా ఇస్తోంది. అయితే ఆ సమయం వచ్చేసింది ఫ్రెండ్స్. చంద్రయాన్ 2 చంద్రుని సమీపానికి చేరుకున్నాడు. 20th August 2019 చంద్రయాన్ 2 చంద్రుని సమీపంలో తన మొదటి అడుగు వేశాడు. మన శాస్త్రవేత్తల ప్రకారం చంద్రయాన్ 2ని చంద్రుని సమీపంలోకి చేర్చడానికి చాలా కష్టమైన కార్యంగా ఉండింది. ఎందుకంటే చంద్రయాన్ 2 మన శాస్త్రవేత్తల క్యాల్కులేషన్స్ కన్నా అధికంగా విస్తరించిన మన శాస్త్రవేత్తల చెయ్యి దాటిపోతుందనే చెప్పాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు చంద్రయాన్ 2 చంద్రునిపై క్రాష్ అయిపోతే లేదా అంతరిక్షంలో ఎక్కడైనా కోల్పోతే, అదేవిధంగా దీని పవర్ కొంచెం తగ్గినా చంద్రయాన్ 2 చంద్రుని యొక్క గ్రావిటీ కారణంగా చంద్రుని మరో భాగంలోకి పోయేది. అదేవిధంగా ఆ చంద్రుని గ్రావిటీ ఫోర్స్ తట్టుకోలేక క్రాష్ అయిపోయి ఉండేది. కానీ ఇదంతా జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే మన శాస్త్రవేత్తలు ఇంతకంటే పెద్ద ప్రయోగాలు చేయనున్నారు. దాన్ని దాటిన తర్వాత చంద్రయాన్ 2 మిషన్ ఫలితాన్ని పొందుతారు. మన శాస్త్రవేత్తలు తమ ఉత్సాహం మరియు హార్డ్వర్క్ ద్వారా గతంలో చాలా ప్రయోగాలు దాటి వచ్చేశారు. కానీ 2 సెప్టెంబర్కు మన శాస్త్రవేత్తలు అగ్ని పరీక్ష ఉంది. ఎందుకంటే అదే రోజు మన ల్యాండర్ ఆర్బిటార్ నుంచి వీగిపోతుంది, అంటే వేరవుతుంది. దీంతో చంద్రుని ఉపరితలంపైకి అడుగులు వేస్తుంది. ఈ కార్యాన్ని పూర్తి చేయడానికి చాలా ఓపికగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్న వివాదం కూడా ఈ మిషన్ని తగిలితే శాస్త్రవేత్తల కష్టమంతా కూడా ఒక్కసారిగా నీరు కారిపోతుంది. అందుకే చంద్రుని సమీపానికి చేరుకున్న తర్వాత కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఒకవేళ ల్యాండర్ చంద్రుని మీద వెళుతున్న సమయంలో కొంచెం అటు ఇటు అయినా చంద్రుని మీద నుంచి భారీగా కూలిపోతుంది. దీంతో ల్యాండర్కి నష్టం కలుగుతుంది. ఒకవేళ ల్యాండర్కి నష్టం కలిగితే ల్యాండర్ లోపల మన రోవర్ ఉంది, దానికి కూడా నష్టం కలుగుతుంది. మన శాస్త్రవేత్తలు ముందుకు రాబోయే మరో ఆర్బిటార్ వచ్చేసి ప్రయోగం వచ్చేసి చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా చూడటం. ఈ ల్యాండింగ్ భారతదేశాన్ని ఇతిహాసంలోనే చాలా గొప్పగా జరిగిన ల్యాండింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు అంతరిక్షంలో చేసిన ప్రయోగాల్లో ఇదొక గొప్ప ఘనత తెచ్చిపెట్టే ప్రయోగం గనక. ఈ ల్యాండింగ్ మీద ఆధారపడే చంద్రయాన్ 2 కూడా ఉంది. అందుకే ఇస్రో ముందు ఇప్పటి వరకు దాటిన ప్రయోగాల్లో ఇదొక గొప్ప ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ఒకవేళ దీన్ని ఇస్రో దాటిపోతే గనక 7th సెప్టెంబర్ భారతదేశం ఇతిహాసంలో గొప్ప ఘనత సాధిస్తుంది. అలాగే భారతదేశం ప్రపంచం యొక్క 4వ దేశంగా పేర్కొంటుంది. ఎందుకంటే చంద్రుని ఉపరితలంపైకి చంద్రయాన్ పంపడంలో ఫలితాన్ని సాధించింది కాబట్టి. ల్యాండర్ చంద్రుని మీద ల్యాండ్ అయిన తర్వాత మన రోవర్, దాని పేరు ప్రజ్ఞ, ఇది ల్యాండర్ నుంచి కదిలి చంద్రుని ఉపరితలంపై దగ్గర దగ్గరగా 1 సెంటీమీటర్ ప్రతి సెకండ్కి కదిలి 500 మీటర్ల వరకు వెళ్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏమిటంటే మన రోవర్ ప్రజ్ఞాన్ లూనార్ డే, అంటే చంద్రుని రోజుల ప్రకారం కేవలం ఒకరోజు మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఒక్కరోజైనా మనకు సరిపోతుంది. ఎందుకంటే చంద్రుడి ఒక్కరోజు భూమి మీద 14 రోజులతో సమానం. ప్రస్తుతం చంద్రయాన్ 2 చంద్రుడికి 1800 కిలోమీటర్ల దూరంలో ఉంది. 135 కోట్ల భారతీయులు ఎదురు చూస్తుంటే కేవలం 7th సెప్టెంబర్కి చంద్రయాన్ 2 చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయింది. మరియు భారత్, రష్యా, అమెరికా, చైనా తర్వాత 4వ దేశంగా పేర్కొనబడింది ఇండియా, ఏదైతే చంద్రుడి ఉపరితలం మీద అడుగు పెట్టిందో. సో ఇది ఫ్రెండ్స్ ఇస్రో చంద్రయాన్ 2 గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మా ఇంకో ఛానల్ అయిన వరల్డ్ మిస్టరీస్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుస్తాయి.